మీరంతా కూడా ఒకటే చెప్పండి, ప్రతి ఇంటికి వెళ్ళండి, వెళ్ళి ఆ ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, ప్రతి అమ్మకు చెప్పండి, ప్రతి అన్నకు చెప్పండి, అమ్మ అక్క అన్న చంద్రబాబు నాయుడు ఇచ్చే 3000కు మోసపోవద్దన్నా. రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అవుతాడు. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను మనం కేవలం బడులకు పంపిస్తే చాలు, సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాడన్నా అని చెప్పి అక్కలకు చెప్పండి, ఆ చెల్లెమ్మలకు చెప్పండి, ఆ అన్నలకు చెప్పండి. అక్క చెల్లి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క అని చెప్పండి, ఆ అక్కకు చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అవుతాడు. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లల చదువుల కోసం మనం అప్పుడు పాలు కావాల్సిన పని లేదు. మన పిల్లలను ఇంజనీరింగ్ చదవాలన్నా, డాక్టర్లు చదవాలన్నా, కలెక్టర్ వంటి ఏ చదువులు చదవాలన్నా అన్న చదివిస్తాడు అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, ప్రతి అమ్మకు చెప్పండి. రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అవుతాడు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దని చెప్పండి. రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి అక్కకు ఎస్సీల్లో ఉన్నా, ఎస్టీల్లో ఉన్నా, బీసీల్లో ఉన్నా, మైనారిటీల్లో ఉన్నా, ప్రతి అక్కకు 45 ఏళ్ళ వయసు నిండితే చాలు. ఆ 45 ఏళ్ళ వయసు నిండిన ప్రతి అక్కకు, 60 ఏళ్ళ లోపు ఉన్న ప్రతి అక్కకు, 45 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ మధ్యకాలంలో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి, రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అవుతాడు. బాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క. రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ చేయూత అన్న పథకాన్ని తీసుకొస్తున్నాడు. ప్రతి అక్కకు 75,000 రూపాయలు 4 దఫాలుగా చేతిలో పెడతాడన్నా అని చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. అక్క అమ్మ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దు. రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అవుతాడు. పొదుపు సంఘాల్లో మనకున్న మొత్తం అప్పెంతే అని ఎంతైతే అప్పు ఉంటుందో, పొదుపు సంఘాల్లో ఎన్నికల నాటి వరకు మొత్తం అప్పు ఎంతైతే ఉంటుందో, ఆ మొత్తం అప్పంతా 4 దఫాలుగా నేరుగా మీ చేతుల్లోకే ఇస్తాడన్నా అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి.